हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल सरदागा समथिंग समथिंग। सरदागा समथिंग समथिंग चैनल स्टार्ट चेसिंदी ई रोजेनंडी, अंटे लास्ट इयर 9th स्टार्ट चेसामु। ई रोजुतोटी 1 इयर कंप्लीट अवुतुंदी। मी अंदरि सहकारं तोटी नेनु चैनल नु 1 इयर कंप्लीट चेसुकोगलिगानंडी। మీ అందరి సహకారం ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను। నా యూట్యూబ్ జర్నీ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। నాకు చాలా ఇయర్స్ నుండి యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని ఇష్టంగా ఉండింది, కానీ నాకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తాయా రావా అని కొంచెం డౌట్ కూడా ఉండిందండి। కానీ మా ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఛానల్ అనేది పెట్టగలిగానండి। కానీ మీ అందరి సహకారం తోటి ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, అలానే వ్యూస్ కూడా బాగా వస్తున్నాయండి। 1 ఇయర్ లోనే మన ఛానల్ గ్రో అయ్యింది। ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటున్నానండి। అలానే నేను కొత్త కొత్త వీడియోల తోటి కూడా మీ ముందుకు వస్తుంటాను। ఈ సందర్భంగా నోరు తీపి చేసుకుందామండి। నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశాను। ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండి, కేక్ ఎలా వచ్చిందనేది టేస్ట్ చేసి చెప్తానండి। చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్ గా కూడా వచ్చింది కేక్। ఇప్పుడు ఈ చాక్లెట్ కేక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఈ రోజు మనము చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము। ముందుగా నేను 3/4 కప్పు వెన్న తీసుకున్నానండి। ఇక్కడ బీటర్ తోటి దాన్ని ఎంత మెత్తగా చేసుకున్నానండి। ఈ కప్ తోటి నేను 1 కప్ తీసుకున్నానండి చక్కెర। పాలు కాచి చల్లార్చినవండి, 1/2 లీటర్ తీసుకున్నాను నేను ఇక్కడ। ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నానండి, వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసమైనా వేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి। ఇప్పుడు ఆ కప్ తోటి 1 కప్ మైదా తీసుకుంటున్నానండి। తర్వాత కోకో పౌడర్ 1 2 స్పూన్స్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా సోలా పొడి వంట సోడా అండి, కొద్దిగా సోలా పొడి వేసుకున్నాను। జెల్లిచ్చుకుంటూ ఇప్పుడు బీట్ చేసుకోవాలండి। ఒక గిన్నె తీసుకున్నానండి, అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నా। ఆయిల్ యాడ్ చేసి గిన్నెకంత గ్రీస్ చేసుకుందాము। కొద్దిగా మైదా పిండి కూడా చల్లుకుంటున్నానండి। మొత్తము గిన్నెంత అప్లై చేయాలి।
ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ను అందులోకి వేసుకోవాలండి. ఒక 2 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. గిన్నెలోకి ఒక చిన్నది స్టాండ్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెని అందులో ఉంచుదాము. ఒక ప్లేట్ కూడా పెట్టేసుకుంటున్నాను. దీనిని ఇప్పుడు మనము 30 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. పైన ఇంకొక ప్లేట్ కూడా నేను పెట్టుకున్నానండి. సిమ్ లోనే ఉంచి బేక్ చేసుకోవాలండి 30 టు 40 మినిట్స్. కేక్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనము పక్కకు తీసుకొని ఇది చల్లగా ఇంతవరకు వేట్ చేయాలి. షుగర్ సిరప్ కేక్ పైన మనము వేసుకోవాలండి. అలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ తీసుకుంటున్నానండి. మనకు ఎంత అవసరమో అంత వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి బాగా అంతా కేక్ పైన. ఇవి షుగర్ బాల్స్ అండి. వాటిని మనం ఇప్పుడు స్ప్రింకిల్ చేసుకుందాము కేక్ పైన. మన చాక్లెట్ కేక్ కూడా రెడీ అయిపోయిందండి. చాక్లెట్ స్టాండ్స్ కూడా స్ప్రింకిల్ చేసుకుందాము.